హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అమ్మ చెప్పింది చేద్దాం. ఈరోజు మన వీడియోలో నేను చూపించే స్నాక్ ఐటమ్ అండి, దీన్ని మేము శనగల తాలింపు అంటాము. మామూలుగా మనకి ఇది గుళ్ళల్లో ప్రసాదంగా పెడతారు, ఇళ్ళల్లో కూడా ప్రసాదాలు చేసేటప్పుడు ఇలా చేస్తారు. ఇప్పుడు ఈ శనగలు నేను నైట్ నానబెట్టేసానండి, ఇలా చూస్తున్నారు కదా, ఇలా నానబెట్టేసాను. ఇవి బాగా కడిగేసి మార్నింగ్ 4-5 సార్లు ఇలా కడిగేసేసి, నీట్గా ఇలా కడిగేసేసి మన ఒక కుక్కర్లో పోసి వీటిని ఉడకపెడతానండి. నేను ఇది వచ్చేసి 4 విజిల్స్ రానిచ్చేస్తాను కుక్కర్లో పోసి. చూస్తున్నారు కదా, ఇలా కుక్కర్లో వాటర్ పోసి శనగలు మునిగేంత వరకు వాటర్ పోసి 4 విజిల్స్ రానిస్తే మనకి మెత్తగా ఉడుకుతాయండి. ఓకే అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొంతమందికి మన ఛానల్ని షేర్ చేయండి, మన ఛానల్కి అందరూ సపోర్ట్ ఇవ్వండి. ఓకే అండి, చూస్తున్నారు కదా, శనగలు మునిగేంత వరకు వాటర్ వేసి టేస్ట్కి సరిపోయిన సాల్ట్ వేసేసి నేను మూచి పెట్టేశానండి. 4 విజిల్స్ వచ్చాక తీస్తాను. ఈలోపు నేను ఒక బాండి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఎండుమిర్చి వేసి ఆనియన్స్ వేసానండి. సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేసి లో ఫ్లేమ్లో వేయిస్తున్నాను. మన శనగలు ఉడికినవి నేను కప్పులోకి తీసి ఉంచాను. దీని టేస్ట్ సరిపోను సాల్ట్ కూడా వేసేసానండి, కొంచెం పచ్చిమిర్చి. ఇవి మామూలుగా మనం ఈవినింగ్ స్నాక్ ఐటెం కింద కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది, చాలా మంచిది. మనకి గుళ్ళల్లో పెట్టే వాటిల్లో ఆనియన్స్ వేయరు, కానీ మనం ఇంట్లో చేసుకుంటే ఇలా ఉల్లిపాయ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, మనం ఉడకపెట్టిన శనగలు ఇలా వడబోసి ఇలా పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగాక ఈ శనగలు దానిలో కలిపేస్తున్నానండి. చూసారు కదా, ఇలా శనగలు వేసేసి ఒకసారి ఇలా మనం కలిపేస్తే మొత్తము కారము ఉప్పు అంతా శనగలకి పట్టేస్తుంది అన్నమాట. మీరందరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, అంటే అందరు చేస్తారు బట్ నేను చేసే విధానం చూపిస్తున్నాను మీకు. ఇలా మనకి రెడీ అయిన ఈ శనగలన్నీ నేను ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. ఇలా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేస్తానండి ఇప్పుడు నేను. ఓకే అండి, మన ఈ వీడియోకి అందరూ లైక్ చేయండి, లైక్లు అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. చూస్తున్నారు కదా, నేను కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. మీరందరూ ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే అండి, నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. పక్కన ఆల్ అన్నది రెగ్యులర్గా ప్రెస్ చేయాలండి. చూస్తున్నారు కదా, ఎంత కలర్ఫుల్గా తయారైనయో మన శనగల తాలింపు. ఓకే అండి, మన ఈ వీడియో నచ్చితే అందరూ తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకొన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.